హుజూర్ నగర్ లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. డ్రైనేజీ డెవలప్మెంట్ కానీ పట్టణంలో కానీ పల్లెటూళ్ళలో కానీ ఇంతకుముందు సీసీ రోడ్లే ఒక రోడ్డు ఏదో 5 లక్షలు వస్తే సీసీ రోడ్ వేసేది. ఆ రోడ్డుకి డ్రైనేజ్ ఉండేది కాదు. ఇయాలంట కాకుండా రోడ్డు రోడ్డుతో పాటు డ్రైనేజ్ కూడా పోవాలి. ఫస్ట్ రోడ్డు నుండి డ్రైనేజ్ లేని ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ పోవాలి. ఎందుకంటే ఏసిన రోడ్డు మళ్ళీ ఎమ్మటి వెళ్ళిపోతాం. మొన్ననే చూసిన వీడ ఎన్హెచ్ఓతో మాట్లాడి రోడ్డుని ఇమీడియట్గా బాగు చేపిద్దాం చూసి బాగు చేయించిన లేదా ఉన్నాయే సరిపోతాయా లేదా కాలువలు దోవాలనా ఇవన్నీ కూడా ప్రణాళికలు నేను ఎన్ఎస్పీఎల్సీ గారితో టీఎస్సీ గారితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్గా ఎక్కడెక్కడైతే మనకు నీళ్లు కాని ప్లేసులు ఉన్నాయో వాటికి పంపించడం జరిగింది. దీంతో పాటు ఇలా మనం నేను నాయకులకి టీఆర్ఎస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకు కూడా అందరికి చెప్తా ఉన్నా. అట్లనే హుజూర్ నగర్ ప్రజలందరికీ కూడా ఇలా ఇన్ని రోజులు మనం సరే గవర్నమెంట్ ప్రతి పని మన ఇంటి పనిలాగా భావిద్దాం. రేపు వార్డులలో కానీ గ్రామాలలో కానీ మండలాలలో కానీ ప్రతి పనిలో చేతిలో చేసి నడుద్దాం. ప్రతి పని భాగస్వామ్యంగా చేద్దాం. ఇవాళ ఒక బజార్కు పోయినా అంటే బజార్లో ఇష్యూస్ ఉన్నాయంటే నేను కూడా వస్తా, కలిసి నడుద్దాం, కలిసి చేద్దాం. ప్రతి పని ఇవాళ ముందు రేపటి నుంచి కంప్లైంట్ బాక్స్ ఒకటి మా ఆఫీస్ ముందు పెడతా. ఏ ఊర్లో ఏ వార్డులో కంప్లైంట్ ఉన్నా కానీ తీసుకొచ్చి కంప్లైంట్ ఇక్కడ పడేస్తే ఖచ్చితంగా దాని గురించి శ్రద్ధ తీసుకొచ్చేస్తాం. చేద్దాం, అందరం కలిసిమెలిసి పనిచేద్దాం. మీరు, మేము, ప్రజలు, ఇవాళ నాయకులు అందరూ కూడా, ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాం మా నాయకులు కూడా, ఇవాళ పవర్ రాగానే కొన్ని విలేజ్లు మనం చూపించాలా, ఇవాళ మనం ఏదో చేయాలా, ఏదో ఊరేగింపులు చేయాలా అని కాదు. ఇవాళ మనం నిజమైన అభివృద్ధి చేసినప్పుడే ఊరేగింపు చేసినట్టు ఇలా మనం అందరినీ మనకి ఓటు వేయని వాళ్ళని వేరే పార్టీలను కలుపుకొని మనం వాళ్ళతో కూడా మెప్పు పొందేటట్టు చేయాలి. మనం ప్రతి ఒక్కరికి మనం మీ దగ్గర పెట్టబోతాము. తొందరలో పనులు కూడా స్టార్ట్ చేసేటట్టు చేద్దాం. వాటితో పాటు ఇలా హుజూర్ నగర్లో దుమ్ము ధూళి లేకుండా కొద్దిగా శాశ్వత ప్రణాళికలు ఇలా మనం చేసే పని కూడా ఏదో అతుకులేసినట్టు అప్పటికప్పుడు ఏదో 5 లక్షల దాని ఒక పని, 10 లక్షల దాని ఒక పని, 3 లక్షల దాని పని ఒక పని కాకుండా ఒక మంచి ప్రణాళికతో అంటే లాంగ్ టర్మ్ నీకు మనం వేసే ప్రణాళికలో భాగంగానే ఏదంతా పెట్టుకుంటే జరగాలి. అభివృద్ధి నెక్స్ట్ 20-30 ఏళ్ళకి ఎట్లుంటుందో. రోడ్స్ ఉన్నాయి, రైల్వే లైన్ ఉంది, నీకు అట్లనే ఇండస్ట్రీస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. వాటితో పాటు మనం మన యువతకి ముందు ముందు అంటే ఎంప్లాయ్మెంట్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ రావాలి. దానికోసం ఒక 300-400 ఎకరాల్లో ఒక ఇండస్ట్రియల్ పార్క్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. దానికి ఇండస్ట్రియల్ పార్క్ ఓపెనింగ్ కోసం ఆ రోజు నేను కేటీఆర్ గారిని అడగడం జరిగింది. కేటీఆర్ గారు చాలా సానుకూలంగా మొన్న జరిగిన ముఖ్య కార్యకర్తల మీటింగ్లో కూడా ఆల్మోస్ట్ ఇండస్ట్రియల్ పార్క్ కూడా రాబోతా ఉంది తొందరలోనే హుజూర్ నగర్కి. దానికి కూడా ల్యాండ్ కోసం నేను ఆడియో గారిని మాట్లాడడం జరిగింది. ఇలా ల్యాండ్ మనం మనీ పే చేసి గవర్నమెంట్ తీసుకోవటం కానీ మా విలేకరుల మిత్రులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను రాజకీయాల్లో వచ్చిన దగ్గర నుంచి మీ తోడ్పాటు అన్ని రకాలుగా మీరు అందించిన సహకారం మరవలేనిది. ప్రతి ఊర్లో ప్రతి వార్డులో తిరిగిన వాడిగా ప్రతి సమస్య నాకు తెలుసు. ఇలా సమస్యల సాధన కోసం అహర్నిశలు కష్టపడటానికే ఇలా మొన్న గెలిచిన దగ్గర నుంచి కూడా ఏ రోజు ఊపుకోకుండా ప్రతిరోజు ఏదో ఒక డిపార్ట్మెంట్ ఇవ్వడం, అట్లనే సీఎం గారు కూడా దాదాపు నీకు 15 కోట్లు నేడింజల్ అయిపోయింది, 25 కోట్లు హుజూర్ నగర్ అయిపోయింది, ప్రతి గ్రామ పంచాయతీకి 20 లక్షలు అయిపోయింది, మండల కేంద్రానికి 30 లక్షలు అయిపోయింది, మన ట్రైబల్స్